కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్ బయలుదేరారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. 3 రోజుల పాటు హస్తినలోనే ఉండనున్నారు. వివిధ రాష్ట్రాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిపై హోంశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులను కలవనున్నారు సీఎం కేసీఆర్. రైట్, మొత్తానికి కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి ప్రయాణం ప్రారంభించారు సీఎం కేసీఆర్. అయితే సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రులను కలవనున్నారు సమావేశానికి ముందే. రేపు ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతానికి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి హోంశాఖ నిర్వహించినటువంటి సమావేశానికి సీఎం కేసీఆర్, అలాగే ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళనున్నారు. రేపు బయలుదేరి వెళ్తారు ఆయన. అయితే ఈరోజు సీఎం కేసీఆర్ జలశక్తి మంత్రితో భేటీ అవుతారనే వార్తలు వస్తున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం, మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఈరోజు క్యాబినెట్ మినిస్టర్స్ని ఎవరినైనా కలిసే అవకాశాలు ఉన్నాయా సీఎం కేసీఆర్, లేదా రేపు కలుస్తారా? కేంద్ర జలశక్తి మంత్రితో గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ కానున్నారు అనే వార్తలు వస్తున్నాయి, అవి ఎంతవరకు నిజం? ఏదైతే సీఎం కేసీఆర్ కొద్దిసేపు ఏంటంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేటలోని ప్రత్యేక విమానం ద్వారా ఆయన ఢిల్లీకి అయితే బయలుదేరడం జరిగింది. సాయంత్రం 6 గంటలకల్లా ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఎంపీలంతా కూడా ఆయన సాధారణంగా మరోవైపు రేపు దీనికి సంబంధించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర శేఖర్తో రేపు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. వాస్తవానికి ఈ రోజు అనుకున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా అపాయింట్మెంట్ లభించలేదు అనేది ఢిల్లీ నుంచి అందుకున్న సమాచారం. అదే సమయంలో రేపు అయితే ఆయనకి కొంత అనుకూలంగా ఉంటుంది అనేది కూడా కేంద్ర జలశక్తి దేశీ నుంచి కూడా సమాచారం ఇప్పటికే సీఎంఓకి వెళ్ళడం జరిగింది. దీంతో రేపు ఆయన భేటీ కాబోతున్నారు. ప్రధానంగా గతంలో కూడా దాదాపుగా 4 రోజుల కిందటే ఆయన 9 రోజుల పాటు ఢిల్లీలో మకం వేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర శేఖావత్ను కలవడం జరిగింది. శేఖావత్ తో ముఖ్యంగా ఏదైతే బోర్డులు 2 బోర్డుల పరిధిలోకి 2 రాష్ట్రాలు వెళ్తున్న నేపథ్యంలో అనేక సమస్యలు 2 రాష్ట్రాల మధ్య సంబంధించి ఉన్నాయి. ఈ ముఖ్యంగా ఈ జల వివాదాలకి సావుకి చెక్ పెట్టే విధంగా కూడా పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ కోరడం జరిగింది. రేపు జరగబోయే సమావేశంలో కూడా, అంటే శేఖావత్ తో భేటీ అయ్యే సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఏపీకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా లేవనెత్తబోతున్నారు. ముఖ్యంగా శ్రీశైలం అంశాన్ని ఇప్పటికే ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పూర్తి స్థాయి హ్యాడల్ గా వాడుకుంటామంటూ కూడా ఇప్పటికే శేఖావత్ కి ఇటీవల జరిగిన సమావేశంలో చెప్పడం జరిగింది. రేపు కూడా జరగబోయే సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించబోతున్నారు. అదే సమయంలో ఇప్పటికే సాగు వ్యవహారంలో పూర్తి స్థాయిలో తెలంగాణ గతంతో పోలిస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుతో పోలిస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన నేపథ్యంలో నీటి వాటాను ఖచ్చితంగా 50-50% కూడా ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కోరడం జరిగింది. రేపు మరోసారి ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు. ఈ అక్టోబర్ 14 నుంచి ఏదైతే 2 బోర్డుల పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అంశాలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో మాట్లాడబోతున్నారు. ఇక 26వ తేదీన ఏదైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి, దానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా సీఎం కేసీఆర్ ఆ సభలో ఆ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఏదైతే ఇటీవల కాలంలో నక్సల్స్ ప్రభావం అనేది పూర్తి స్థాయిలో తగ్గడం జరిగింది. వీటితో పాటు అనేక మంది కీలకమైన నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లే నేరుగా కూడా ప్రభుత్వానికి లొంగుబాటు వస్తున్న నేపథ్యంలో చాలా మంది నక్సలైట్స్ ఇంకా లొంగుబాటుకి సిద్ధంగా ఉన్నారనే విషయాలను కూడా పూర్తి స్థాయి అమిత్ షాకి అయితే వివరించబోతున్నారు. అయితే 3 రోజుల పర్యటన అనేది ఇప్పటి వరకు కూడా ఉన్న అప్డేట్స్. ఇంకా కొంతమంది కేంద్ర మంత్రులు కలవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ షెడ్యూల్ అనేది ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.